Ya Allah,
Thank you.
అదే ఇక్కడ ఉన్నటువంటి కొందరు భక్తులు ఉన్నారు, అలాగే ఇక్కడ పూజారులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి శుక్రవారం చతుర్షష్టి పూజ జరుగుతుంది. అమ్మవారికి మంగళహారతులు బాగా బాగా జరుగుతుంది. ప్రతి శుక్రవారం జరుగుతుంది విశాలాక్షమ. ఇది ఈ యొక్క గురి యొక్క ప్రత్యేకత. శర్వేశ్వరు అంటే అభిషేకాలు. అది అంటే ఇప్పుడు కార్తీక మాసం యొక్క స్పెషల్ లేకపోతే? లేదు లేదు, ప్రతి శుక్రవారం జరుగుతుంది. శుక్రవారం హారతులు చతుర్షష్టి పూజ జరుగుతుంది అన్నమాట. శుక్రవారం సాయంత్రం జరుగుతుంది. చతుర్షష్టి పూజ అంటే పెద్దగా ఉంటాయి, ఒక గంట గంట సేపు అంటే. దానివల్ల మనకు ఇప్పుడు భక్తులు కొంతమంది వాళ్ళు అనుకునేది ఏంటంటే, ఈరోజు నేను ఊరిలో ఊరుకున్నా, ఊరికి నెరవేర్తాయి అనేది పూజ యొక్క ఆలోచనను మేము స్వీకరించడం వల్ల మాకు ఏది మంచి జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. పూజలో పాల్గొనడము, పాల్గొనడం తర్వాత అనేక రకాల మొక్కులను మొక్కుట అమ్మ తీర్చేది. ఎక్కడ తీరుస్తా అమ్మకు ఎలాంటి అంటే శ్లోకాలు కావచ్చు, మంత్రాలు కావచ్చు, ఎలాంటి చదువుకోవాలి ఇలాంటి పూజ? మంగళార్తులు, మంత్రపట్టాలు, పూలు అర్పించుకోవడము ఇక్కడ విశేషం. కుంకుమార్చనలు విశేషము. చాలా సంవత్సరాలుగా మీరు ఇక్కడ వస్తూ ఉంటారు కదా. స్వామి చిన్నమయ్యప్ప విశాలాక్షరమ్మ, నేను 300 సంవత్సరాల శివ శివక్షేత్రము, అమ్మవారు విశాలాక్షమ్మ, మాలికపురత్త మంది మాత, కన్యక పరమేశ్వరమ్మ, వీరభద్రుడు, దత్తాత్రేయుడు, బాబా ఇక్కడ కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, నాగరాజుడు తల్లి, మైసమ్మ గుండుంటుంది అక్కడ. అన్ని ఉత్సవాలు అవుతుంటాయి. ప్రతి సంవత్సరం 5 సంవత్సరంకి ఒకసారి కళ్యాణం అవుతుంది. 5 రోజులు అన్నదానం ఉంటుంది. 46 రోజులు అయ్యప్ప భిక్ష ఉంటుంది. ప్రతి స్వామి ఇక్కడ మాలలు వేసుకొని పూజలు ఉంటాయి. పడి పూజలు, అయ్యప్ప స్వామి సేవా ఫుల్ ఉంటుంది. ఇక్కడ భిక్ష రోజు 12:30 నుంచి 4 గంటల వరకు 300 నుంచి 400 సాములు శివి సాములకు అన్నదానం ఉంటుంది. అయ్యప్ప క్షేత్రం మీద ఈ ఊళ్ళు కట్టుకుని వెళ్తుంటారు. 46 రోజులు స్వామి స్వామికి అయ్యప్ప పడి పూజలు ఉంటాయి. స్వామి విశాలాక్షి వెలసినట్టి సిద్ధిపురి క్షేత్రం, కాంతి తోడ నిండినట్టి శరభేశ్వర ఆలయం. విశాలాక్షి వెలసినట్టి సిద్ధిపురి క్షేత్రం, కాంతి తోడ నిండినట్టి శరభేశ్వర ఆలయం. విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ, విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ. నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి బిల్లులు విలసిల్లిన నిలయం. నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి బిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఇదొక అద్భుత భాండం. విశాలాక్షి వెలసినట్టి సిద్ధిపురి క్షేత్రం, కాంతి తోడ నిండినట్టి శరభేశ్వర ఆలయం. విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ, విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ. శాంభవి శ్రీ శాంకరీ పేరున నీవున్నావు, శాంభవి శ్రీ శాంకరీ పేరున నీవున్నావు. విశాలాక్షి పార్వతీ ఆదిశక్తి నీవేగ, శాంభవి శ్రీ శాంకరీ పేరున నీవున్నావు. విశాలాక్షి పార్వతీ ఆదిశక్తి నీవేగ. విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ, విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ. విశాలాక్షి మెలసినట్టి సిద్ధిపురి క్షేత్రం, కాంతి తోడ నిండినట్టి శరభేశ్వర ఆలయం. విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ, విశాలాక్ష్మమ్మ మా కల్పవల్లమ్మ. చూసాం కదా, ఇవాళ దైవ దర్శనం కార్యక్రమంలో ఈరోజు విశాలాక్ష్మి అమ్మవారిని
దర్శించుకున్నాము సో ఇక్కడ హారతులు ఏవైతే ఉన్నాయో ప్రతి రోజు అంటే ప్రతి శుక్రవారం రోజు నాడు ఇక్కడ స్పెషల్ గా హారతుల పూజ జరుగుతుంది సో అలాగే ఇక్కడ శర్మేశ్వర ఆలయం అంటే శివుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా నీరాభిషేకం ప్రతి ఒక్కరికి కూడా లోపలికి ప్రవేశం ఉంటుంది శివుడి పైన గంగతో అంటే నీటితో మనము అభిషేకం చేయవచ్చు కాకపోతే దుస్తువులు సరిగా అంటే లుంగి కావచ్చు ఇలాంటి దుస్తువులు మంచి సాంప్రదాయ వస్త్రాలను వస్తే లోపలికి అనుమతిస్తారు సో ఇలాంటి అవకాశాన్ని భక్తులందరూ ఇలాంటి ఏర్పాటు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలాగే హారతులు కూడా బయట కొన్ని హారతులు పెడుతూ ఉంటారు మీకు విజువల్స్ లో కొన్ని చూపిస్తాము ఇలాగే ఇలాంటి దైవ దర్శన కార్యక్రమాల్ని మళ్ళీ మళ్ళీ మీరు వీక్షించడానికి మా భక్తకోటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షిస్తూ ఉండండి.